రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే సార్. నమస్తే సార్. బ్యూటీ ఫిల్టర్స్ కి మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా కనెక్షన్ ఉంది అంటారా? ఎందుకు అంటే మొబైల్ తీస్తే చాలు, ఎక్కువ మంది ఫిల్టర్స్ లేనిదే అసలు ఫొటోస్ అవి దిగరు. సో దీనికి ఏమైనా మానసికంగా కొన్ని కారణాలు ఉన్నాయి అంటారా? డెఫినెట్గా ఉన్నాయి మేడం. ఇప్పుడు మీరు గమనిస్తే అండి, మనం వాస్తవంగా చూస్తే ఈరోజు యాక్చువల్ ఫోటోలు తక్కువైపోయినాయండి. అవును, మనం అప్లోడ్ చేసే ఫోటోలన్నీ ఎస్పెషల్లీ ఇందులో ఎక్కువ ఉమెన్ ఎక్కువ చెప్పచ్చు. అవును, మెన్ కంటే కూడా ఉమెన్ ఎక్కువ చెప్పచ్చు. ఈ ఫిల్టర్స్ ఎక్కువగా వాడటం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. అంటే సైకాలజీ ఏం చెప్తుంది అంటే అండి, ఇలా ఫిల్టర్స్ని ఎక్కువగా వాడేవాళ్ళు ఎందుకు వాడుతున్నారు అనేది కొంత పరిశోధన చేస్తే తెలిసిన అంశం అంటే, ఎవరికైతే సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉంటుందో, అంటే వారి సామర్థ్యం మీద వాళ్ళకి కొంత డౌట్ ఉన్నప్పుడు. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మన మీద మనకున్న అభిప్రాయం అండి, నేను ఇది చేయగలను, నేను ఇది చేయలేను అని నా సామర్థ్యం మీద నాకున్న అంచనా సెల్ఫ్ ఎస్టీమ్. ఇది ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో వారు ఇలాంటి వాటికి ఎక్కువగా ఈ ఫిల్టర్స్ని ఎక్కువగా వాడటమే జరుగుతుంది అనేది. ఇంకొక కాన్సెప్ట్ ఏంటండి, బాడీ డిస్మార్ఫియా అని ఒక కాన్సెప్ట్ ఉందండి సైకాలజీలో. ఓకే, అంటే నా దేహం బాగలేదు అంటే 100% పర్ఫెక్ట్గా లేదు అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఇలాంటి ఫిల్టర్స్ని వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫిల్టర్స్ వాడటానికి ఒక వ్యక్తి యొక్క మానసిక పరిస్థితికి కూడా సంబంధం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. సో దీని అంటే దీనివల్ల ఈ ఫిల్టర్స్ వాడడం వల్ల అంటే పర్సనల్గా మనుషుల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? అంటే రెగ్యులర్గా దానికి అడిక్ట్ అయిపోవడం వల్ల. ఒకటి ఏంటండి, ఈ ఫిల్టర్స్ వాడటంలో ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే సెల్ఫ్ కంపారిజన్. అంటే మనం ఏంటంటే కంపేర్ చేసుకుంటాం కదండి, ఒకరితో ఒకరు కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు రాబోయే రోజుల్లో ఉన్న ప్రమాదం ఏంటంటే బ్యూటీ స్టాండర్డ్స్ మారిపోతాయి. అందం అంటే ఇలాగే ఉండాలి అనే ఒక స్టాండర్డ్స్ వచ్చేస్తాయండి. మీరు గమనించండి, ఒక తరంలో అందము అంటే కొంచెం స్ట్రౌట్గా ఉండాలి, కొంచెం బొద్దుగా ఉన్నా పర్లేదు, చెప్పిగా ఉన్నా పర్లేదు. ఆ రోజు సావిత్రి గారు కానివ్వండి, కృష్ణకుమారి గారు కానీ వీళ్ళందరూ కూడా హీరోయిన్గా చెలాయించారు, మనగలిగారు, గ్రేట్ యాక్టర్స్గా ఎదగలిగారు. సో అంటే వాళ్ళేంటి, కొంచెం నాజుగ్గా లేకపోయినా. కానీ ఇప్పుడు మనం కొంత గమనిస్తూ ఉంటే ఇప్పుడు జీరో సైజ్, మొత్తము జీరో సైజు, స్టాండర్డ్స్ మారిపోయాయి. అంటే ఒక అందానికి నిర్వచనం మారిపోయింది, ఆ బ్యూటీ స్టాండర్డ్స్ కూడా మారిపోయాయండి. సో ఎప్పుడైతే ఈ ఫిల్టర్స్ వాడటం ఎక్కువ అవుతూ ఉంటుందో మీ బ్యూటీ స్టాండర్డ్స్ మారిపోతాయి. అందరికీ ఆ స్టాండర్డ్స్ ఉండే అవకాశం లేదు కదండి. అవును, ఒక్కొక్కరు ఒక రకం ఉంటాం మనం. అవును, మన బాడీ తీరు కావచ్చు, మన ఫేషియల్ కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. ఇక్కడ ఎప్పుడైతే కంపేర్ చేస్తామో ఆటోమేటిక్గా నెమ్మదిగా వీళ్ళు యాంగ్జైటీ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కొంచెం సివియర్గా చెప్పాలంటే ఎక్కువ కాలం దీర్ఘకాలంగా ఉన్నారంటే డిప్రెషన్కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. డిప్రెషన్ కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుందండి. సో అందుకని వీటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి, వీటి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. నార్మల్గా ఫోటో అంటేనే ఫస్ట్ ఫిల్టర్స్ వెతుక్కుంటూ ఉంటారు. సో దీనికి అడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే దీనికి పర్టికులర్గా ఇలాంటి ట్రీట్మెంట్ అనేవైనా ఉంటుందా సార్ సైకాలజీలో? ట్రీట్మెంట్ అంటే ప్రత్యేకంగా మేము ఏం చేస్తామంటండి, బీయింగ్ యాజ్ సైకాలజిస్ట్గా, అసలు ఎందుకు మనము ఈ ఫిల్టర్ వాడతామండి? సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లేక, నా మీద నాకు ఒక యాక్సెప్టెన్స్ లేకండి, యథాతథంగా నేను ఎలా ఉన్నానో, నన్ను నేను అలా ప్రేమించుకొని నన్ను అలా ఇష్టపడితే నాకు ఏ ఫిల్టర్స్ అవసరం లేదు. సో సెల్ఫ్ లవ్ అనేది యాక్సెప్టెన్స్, సెల్ఫ్ లవ్ అనేది, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది ముందు ఒక వ్యక్తిలో కనుక ఉంటే వాళ్ళు అతి తక్కువగా దీనికి వెళ్తారండి, ఈ ఫిల్టర్స్ వాడటానికి తక్కువగా వెళ్తారు. ఎవరైతే కొంచెం ఈ డౌట్లు ఉంటాయో వాళ్ళు మాత్రం ఈ ఫిల్టర్స్ని ఎక్కువగా వాడేది ఉంటుంది. బీయింగ్ యాజ్ అ సైకాలజిస్ట్గా మేమేం చేస్తామండి, ఒక ఇండివిజువల్కి ఇలాంటి సమస్య వచ్చిన వాళ్ళకి ఏం చేస్తామంటే ముందు వాళ్ళకి ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ని అలవాటు చేస్తాం. ఓకే, నీకు ఉన్నది బాగానే ఉందమ్మా, ముందు మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి, సెల్ఫ్ లవ్. సో ఈరోజు సైకాలజీ రంగంలో ఉండి ఇప్పుడున్న నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే అన్నిటికంటే కూడా సెల్ఫ్ లవ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది సెల్ఫ్ లవ్ సైకాలజీ ఫీల్డ్లో. అంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, ఎవరో సమ్మన్ను నేను ప్రేమించాలి, సమ్మన్ని నేను యాక్సెప్ట్ చేయాలి, దీనికోసం ఎదురు చూడొద్దు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు అంగీకరించండి. ఇది రెండూ జరిగితే వ్యక్తికి ఆటోమేటిక్గా తన పట్ల ఒక సదప్రాయం ఏర్పడుతుంది, దీనివల్ల ఇలాంటి వాడే అవకాశం తగ్గిపోతుంది. మేము వాటి మీద ఫోకస్ చేస్తాం. ఓకే, ఈ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ని వాళ్ళలో ఎలా తీసుకురావాలనే దాని మీద ఫోకస్ చేస్తామండి. ఓకే, అంటే ఒకసారి సెల్ఫ్ లవ్ అనేది వచ్చేస్తే మనం దేన్నైనా జయించవచ్చు అని చెప్తారా మీరు? ఇప్పుడు మీరు చెప్పేది అంటే
ఇండైరెక్ట్గా ఎలా ఉంది అంటే సెల్ఫ్ లవ్ అనేది యాక్సెప్టెన్సీ అనేది ఉంటే మిగతావన్నీ నథింగ్ అన్నట్టుగా అంటున్నారు. అది అదే అదే అండి, అంతే కదండి. ఇప్పుడు మనం మనకు ఫీచర్ ఉంటుందండి, ఇది ఎవరన్నా మార్చగలమా? లేదు, మార్చేది లేదు కదండి. ఇది భగవంతుడు ఇచ్చింది, ఇది దీని అయితే మనమే మార్చలేము. బట్ మనం మనం మార్చుకోగలిగే కొన్ని ఉంటాయండి. సైకాలజీ ఏం చెప్తుందంటే ఎప్పుడైనా మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి, మీరు సంతృప్తికరంగా జీవించాలంటే మీరు మార్చగలిగే వాటి మీద దృష్టి పెట్టండి. మార్చలేని వాటిని వాటి గురించి ఆలోచించొద్దు, ఆందోళన చెందొద్దు. సో ఇప్పుడు నా ఫిజికల్ ఫీచర్, నా ఫేస్ ఇలా ఉండాలి, నా ముక్కు ఇలా ఉండాలి, నా కళ్ళు ఇలా ఉండాలి అనేది నేను చేయలేని పని. అఫ్కోర్స్ ఫస్ట్ చదువు ఎవరు వచ్చాయి కానివ్వండి, అది కాస్ట్లీ వ్యవహారం కదా, అందరూ చేసే పని కాదు. కొంత సెలబ్రిటీస్ వీళ్ళు మాత్రమే వెళ్ళగలరు. సాధారణంగా పీపుల్ అయితే మనం చేంజ్ ఏం చేయలేం కదా. సో ముందు దానికున్న ముందు ఏంటంటే అంగీకరించడం. ఎప్పుడైతే మనం అలా అంగీకరిస్తామో ఆటోమేటిక్గా మీకు మీరే అందంగా కనిపిస్తారు, మీకు మీరే అందంగా కనిపిస్తారు అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు అందం ఉంటుందండి, అది ప్రతి ఒక్కరిలో. అందం అంటే ఏంటండి, నాట్ ఓన్లీ ఫిజికల్ ఫీచర్ కాదు కదా, మన ప్రవర్తన, మన మాట తీరు, అలాగే మీరు కనిపించే విధానం, ఇవన్నీ కలిపితే కదా. ఇవన్నీ కలిపితే ఆ వ్యక్తి యొక్క ఒక అపీరెన్స్ కావచ్చు, లేదంటే అతని యొక్క ప్రవర్తన కావచ్చు, అతని యొక్క అందం అనేది నిర్వచించబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే వీరుంటుని పక్కన పెట్టేశాం, కేవలం అపీరెన్స్ మాత్రమే అంటే మీరు కనిపించే విధానాన్ని మాత్రమే అందం అనుకుంటున్నాం. అది కాదు కదండి, మీ మాట తీరు ఆకట్టుకుంటుంది ఎదుటి వ్యక్తిని, అలాగే మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారో కూడా ఆకట్టుకుంటుంది కదా. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ లవ్ అనేది, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది వస్తుందో మీకు మీరు అందంగా కనపడతారు, అలాగే ఎదుటి వాళ్ళు కూడా మీరు అందంగా కనపడటం అనేది జరుగుతుంది. ఓకే సార్, యాక్చువల్గా ఆడియన్స్ అందరికీ కూడా ఎక్కువ యూత్లో, టీనేజ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ మధ్యన ఎక్కువ ఫిల్టర్స్ ఎక్కువ యూజ్ చేసేస్తున్నారు. సో సార్ చెప్పినట్టు నిజంగా డిప్రెషన్కి ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. సో సెల్ఫ్ యాక్సెప్టెన్సీ అండ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మనం జయిస్తే సో డిప్రెషన్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది సార్ చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.